పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ తో సహా పశ్చిమ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అందరూ ఆదివారం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కరోనా వైరస్ నిర్మూలన కొరకు వ్యాక్సిన్ తయారు చేసిన ప్రపంచంలో వైద్య బృందాలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బందికి రెండో దశ వ్యాక్సిన్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లుగా జిల్లా ఎస్పీ తెలియజేశారు। అపోహలు వీటిని వినాలి మనకి వాక్సినేషన్ ప్రాజెక్టులు పాల్గొంటున్నారని ఆశిస్తున్నాం। ఇప్పటికే మన జిల్లాలో రెస్పాన్స్ బాగానే ఉంది, కాకపోతే 45 దాకా వాళ్ళందరూ కంప్లీట్ గా మాప్ అప్ చేసి అందరికీ వాక్సినేషన్ కంప్లీట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం టీకా ఉత్సవం కూడా మనం స్టార్ట్ చేసాం। ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని వాళ్ళని వాళ్ళు రక్షించుకొని మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే సమాజాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం। గతంలో ఆసుపత్రిలో సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫస్ట్ డోస్ వాక్సినేషన్ తీసుకోవడం జరిగింది। సెకండ్ డోస్ వాక్సినేషన్ కి 6 వీక్స్ తర్వాత అయితే బాగుంటుందని ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ రావడం వల్ల ఆ గైడ్ లైన్స్ ప్రకారం 6 వీక్స్ కంప్లీట్ చేసి 7th వీక్ లో ఈ రోజు 5th డే, సో అదే పనిగా మేము 6 వీక్స్ కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సెకండ్ డోస్ ఆఫ్ వాక్సినేషన్ తీసుకుంటోంది। అందరికీ గతంలో కోవిషీల్డ్ ఇచ్చారు, అదే కోవిషీల్డ్ని ఇవాళ తీసుకోవడం జరుగుతుంది। మేము ప్రజలకు హెల్ప్ చేయడంలో లేదా ప్రజల ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండడంలో స్పెషల్ మరిన్ని అప్డేట్స్ కోసం